నిరుద్యోగులకు మరొక శుభవార్త అందుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది. ఎందుకంటే నిరుద్యోగ బృతి గతంలో గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న వాళ్ళు కానివ్వండి, నిరుద్యోగ బృతిని నిలిపివేశారు అంటూ ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం అయితే ప్రతిపక్షాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండు రకాల ఆలోచనలు అయితే చేస్తున్నారు నిరుద్యోగులకు సంబంధించి అనేది. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఇప్పటికే కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందించేందుకు కీలక నిర్ణయాలే తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ చక్కగా అందించే విషయంలో. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో నిరుద్యోగ బృతి ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మాత్రం నిరుద్యోగ బృతి విషయంలో వెనక్కి తగ్గింది ప్రభుత్వం అనే ఒక ఆరోపణ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నిరుద్యోగుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సంక్షేమ కార్యక్రమాల్లో కూడా నిరుద్యోగులను భాగం చేసే విధంగా ఒక ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, సంక్షేమ కార్యక్రమాలను వారికి కూడా అందించే విధంగా ప్లాన్ చేయడు. అదే నేపథ్యంలో డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన వాళ్ళు ఎవరైనా సరే నిరుద్యోగిగా ఉంటే, అంటే ఉద్యోగం రాకుండా ఉంటే గనక వాళ్ళకి ఖచ్చితంగా నిరుద్యోగ బృతి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందట. ఇది ఇప్పుడు తెర మీదకి వస్తున్న అంశం. ఒక రకంగా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే కొన్ని సూచనలు కూడా చేయబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందనే చూడాలి. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి నిరుద్యోగుల అభిప్రాయాలు కూడా సేకరించబోతున్నారట. ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్ళబోతున్నారు. త్వరలోనే దీని మీద ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మళ్ళీ నిరుద్యోగ బృతి ఇవ్వడం స్టార్ట్ అవుతుంది సంక్రాంతి తర్వాత నుంచి అనేది అయితే వైసీపీ శిబిరం నుంచి అంటున్న సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.